నొప్పులు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుద్బుల్లాపూర్ టిఎస్పిఎస్సి చైర్మన్ గా రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకాన్ని గవర్నర్ తమిళసై ఆమోదించారు ఇందుకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు సైతం వెలువడున్నాయి త్వరలో టిఎస్పిఎస్సి నూతన చైర్మన్ గా మహేందర్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు అంతకు ముందు జనార్దన్ రెడ్డి పదవిలో ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆయన రాజీనామా చేశారు దీంతో సర్కార్ మహేందర్ రెడ్డి పేరును ప్రతిపాదించగా గవర్నర్ తమిళసై ఆమోదం తెలిపారు టిఎస్పిఎస్సి చైర్మన్ పదవికి ముగ్గురి పేర్లను స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి ఎట్టకేలకు తెలంగాణ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును ఖరారు చేసింది కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకానికి ప్రభుత్వం ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించగా టిఎస్పిఎస్సి చైర్మన్ పదవికి మొత్తం 50 మంది దరఖాస్తు చేసుకోగా 321 మంది సభ్యుల కోసం దరఖాస్తు చేసుకున్నారు ఈ ముగ్గురిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఒక్కరే కావడంతో ఆయన ఎంపికకే ప్రభుత్వం మొగ్గు చూపించింది టిఎస్పిఎస్సి చైర్మన్ నియామకానికి సంబంధించిన పత్రాలను గవర్నర్ ఆమోదించారు మహేందర్ రెడ్డి వరంగల్ ఎన్ఐటి నుంచి సివిల్ ఇంజనీరింగ్ చదివారు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంటెక్ చదువుతూ ఉండగా ఐపీఎస్ కు సెలెక్ట్ అయ్యారు గోదావరి ఖని ఏఎస్పీగా కెరీర్ ప్రారంభించిన మహేందర్ రెడ్డి 2017 నుంచి 2022 డిసెంబర్ 31 వరకు తెలంగాణ డీజీపీగా పనిచేశారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రశ్నాపత్రాలు లీక్ కావడం పరీక్షల నిర్వహణలో బోర్డు విమర్శలు వెల్లువెత్తాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సీఎం గారు రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు కాంగ్రెస్ హయాంలో టీఎస్పీఎస్సీని ప్రక్షాళనపై రేవంత్ రెడ్డి దృష్టి సారించారు ఈ క్రమంలో మాజీ చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు సభ్యులందరితో రాజీనామా చేయించారు వారి రాజీనామాలను గవర్నర్ ఇటీవల ఆమోదించారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది అందులో అత్యధిక శాతం ఉద్యోగాలు టీఎస్పీఎస్సీ ద్వారానే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే గతంలో టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ తదితర విషయాలపై పూర్తి స్థాయిలో అపఖ్యాతి మూటగట్టుకుంది ప్రస్తుతం టీఎస్పీఎస్సీపై నిరుద్యోగుల్లో భరోసా కల్పించి పారదర్శకంగా ఉద్యోగాల నియామకం పరీక్షల నిర్వహణ జరిగేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అందులో భాగంగానే టీఎస్పీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేపట్టింది తాజాగా నూతన టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకమయ్యారు